జీవితంలో చాలా చిత్రమైన విషయం ఏమిటంటే మంచివాళ్లే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు. చిత్రమే కాదు, బాధాకరమేది. మంచి చెడ్డ ఆలోచించకుండా ఏ తోస్తే చేసేవాడు ఏమిటో సుఖపడుతూ ఉంటాడు. చిత్రంగా ఉంటుంది. ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నవాడు క్యాన్సర్ వచ్చేస్తుంది. సప్తవ్యసనాలు ఉండి విచ్చలవిడిగా తిరిగేవాడు 70 ఏళ్ళు బతికేస్తాడు. చాలామందిని చూస్తాం అలాగే. వీడు చచ్చిపోతూ ఉంటాడు. ప్రతిదానికి ఒక గ్లాసు నీళ్ళు ఎక్కువ తాగాలన్నా బెంగ పొద్దున్నది మధ్యాహ్నం అది ఉప్పొద్దు కారం వద్దు అని 100 జాగ్రత్తలు తీసుకుంటాడు. వీడికి ఏదో వచ్చి పడుతుంది. ఎందుకు వచ్చింది నుండి ఆయన అన్ని జాగ్రత్తలు అదే వచ్చింది కొంప. అసలు ముందు ఆరోగ్యం గురించి కాదు, దేని గురించి చేశానని జీవితంలో ఆరోగ్యం గురించో అందం గురించో ఐశ్వర్యం గురించో ఉద్యోగం గురించో వివాహ జీవితం గురించో దేని గురించో మనం అతిగా జాగ్రత్త పడుతున్నాము అంటే అది పెద్ద వ్యాధి. దీన్ని అతి వ్యాధి అంటారు. వైద్యులు నిర్వచించగలిగే వ్యాధి కానీ మా సాహిత్యవేత్తలు నిర్వచిస్తారు. దీన్ని అతి వ్యాధి అంటారు. అసలు ఆరోగ్యం గురించి కూడా అతి జాగ్రత్త పనికిరాదు. ఎందుకంటే నువ్వు ఎంత జాగ్రత్తగా చూసినా వెళ్ళిపోవలసిందే. ఆరోగ్యం అనేది దేనికి ఆలోచించండి? అసలు ఆరోగ్యం అన్న మాట ఆలోచించండి. చిత్రం ఆ రోగ ఆ రోగాన్ని భావన ఆరోగస్య భావం ఆరోగ్యం. రోగం లేకుండా ఉండడం అంతే. రోగం లేకుండా ఉంటే చాలు, అంతకంటే ఏం అక్కర్లేదు. అంచేత రోగాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు. ఇంకేదో ఆరోగ్యం పెంచేద్దాం, ఇంకా ఏదో 6-ప్యాక్ 8-ప్యాక్ మొహంలో కళ గ్లో దేనికి ఇవన్నీ? ఇంకా అనేసరికి ఏమవుతుంది? శీతాకాలం లేపనాలు వేరే, వర్షకాలం లేపనాలు వేరే, ఇక వేసవకాలం సోపానాలు వేరే. 26 డబ్బాలు 36 సీసాలు వచ్చాయి నిలువుడద్దం దగ్గర. ఇందులో ఏది ఓసారి ఇలా తీసి రాయడం, అవతల వారేయడం, డబ్బు ఖర్చు. పైగా ఇవన్నీ రసాయనాలు. ఎందుకంటే నిలవ ఉండాలి. నిలవుండడం కోసం వాళ్ళు కలుపుతారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే వాళ్ళని నిజంగా మీరు గమనించండి. ఒకసారి ఏదైనా ఈ మద్యపానం లాంటి వ్యసనాల గురించి మాట్లాడుతుంటే కొంతమంది ఉన్నవాళ్ళు అంటారు, 30 ఏళ్ళ పాటు పుచ్చుకుంటున్నాం, మాకేం రాలా, మా ఊళ్ళో ఒకటి ఏం పుచ్చుకోడు, వాడికి వచ్చింది పోయాడు అంటాడు. ఎందుకు వచ్చింది అంటాడు. బాండి వాడు సమర్థించుకుందుకే అంటున్నాడు. అయినా నిజం కూడానండి, ఉన్నాయి అలా పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాగే లోకంలో సంస్కృతంలో చమత్కారంగా ఓ మాట ఏం చెప్పారంటే, ఏమిటో అసలు మంచి చెడ్డ ఆలోచించి అన్ని జాగ్రత్తలు తీసుకుని లోకం ఏమనుకుంటుందో ఏమనుకుంటుందో చెడ్డ పేరు వస్తుందేమో అని భయపడేవాడికి అన్ని వంకర పనులు వస్తూ ఉంటాయి. ఏమీ ఆలోచించకుండా చేసేవాడు సుఖంగా ఉంటాడు అన్నాడు. సంత సచ్చరితోదయ వ్యసని నక ప్రాదుర్భవద్యంత్రణాక సంత సచ్చరితోదయ వ్యసని నక ప్రాదుర్భవద్యంత్రణాక సర్వత్రైవ జనాపవాద చకితాక సర్వత్రైవ జనాపవాద చకితాక జీవంతి దుఃఖం సదా సర్వత్రైవ జనాపవాద చకితాక జీవంతి దుఃఖం సదా జీవంతి దుఃఖం సదా అవ్యుత్పన్నమతిహి కృతేన న సతా నైవా సతా వ్యాకులః అవ్యుత్పన్నమతిహి కృతేన న సతా నైవా సతా వ్యాకులః యుక్తాయుక్త వివేక శూన్య హృదయో ధన్యో జన ప్రాకృతక యుక్తాయుక్త వివేక శూన్య హృదయో ధన్యో జన ప్రాకృతక. ఎప్పుడు కష్టమైనా సుఖమైనా మనకి అనుభూతి ఎలా ఉంటుంది అంటే మనం అనుభూతి చెందుతున్న విధానాన్ని బట్టి. ఆ అనుభూతి చెందే విధానం వ్యక్తి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంస్కారాలు వ్యక్తి వ్యక్తికి వేరుగా ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో కూడా ఒకే రకమైన సంస్కారం ఉంటుందని అనుకోవద్దు. సంస్కారం అంటే ఏదో గొప్పదనే ఉద్దేశం కాదు. ఇక్కడ వాసన అని అర్థం. దానికి వాసన అని అనే మాటకి సంస్కారం అంటారు సాంకేతిక భాషలు. ఇప్పుడు గిన్నెలో పదార్థం ఉండేటప్పుడు అడుగంటిపోయింది అనుకోండి, ఏదైనా మాడు కట్టేసి దాని వాసన తర్వాత పదార్థానికి వస్తుంది. అలాగే మనస్సులో కొన్ని బంధాలు అడుగంటిపోయి మాడు కట్టేసి కింద ఉంటుపోతే అట్టగట్టేసి అవి వచ్చే జన్మకు వస్తాయి. అదే వాసన. మంచి చెడ్డ సంబంధం లేకుండా వాసన అన్నారు. నిజానికి సంస్కారం కూడా మంచి చెడ్డ పాపపుణ్యాల సంబంధమే లేదు. కానీ ఏదో జన్మాంతర సంస్కారం అని పుణ్యం అనే అర్థంలో వాడతారు, పాపం అనే అర్థంలో వాడరు. వాసనని రెండు సందర్భాల్లో వాడతారు. ఇది వాడుకలో తేడా తప్పితే సంస్కారం అనేది పాపానికి కూడా వాడచ్చు. శాస్త్ర ప్రకారం తేడా ఏం లేదు. మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు ఎక్కువ వస్తున్నాయని అనిపిస్తుందంటే, వీడు అసలు తట్టుకోలేక ముందు విలవెల్ల ఆడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇతనిలో మంచితనం ఉంది కానీ మొండితనం లేదు. ఆ మంచితనంతో పాటు కొంత మొండితనం అంటే ధైర్యం కూడా మనం సంపాదించుకోవాలి. మనం మంచి పని చేస్తున్నాం, వాడు ఏదో అన్నాడని మనకేమిటి అని చూసుకోవాలి. కానీ వీళ్ళు ఎలా ఉంటారు? సర్వత్రైవ జనాపవాద చికితాక.
వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఇదే జనాపవాద చకిత అహసర్వత్ర. ఎప్పుడు ఏమిటో ఇలా చేస్తే వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందో, ఈ సంబంధం చేస్తే నలుగురు ఏమంటారో. నలుగురు ఎవరండి? ఆ నలుగురు ఎవరండి? మన ఇంటికి ఎవరు వచ్చారండి? నలుగురు ఇద్దరు కూడా రారు. మన ముందు అనేవాళ్ళు ఎవరండి? మన ఇంట్లోనే ఏదో జరిగింది, ఘోరమో నేరమో, ఎవరో ఏదో అంటారో అనుకుని మనం ఆ చర్య తీసుకోవడానికో ప్రతిక్రియకో లేదు, పోనీ మొత్తం వదిలేయడానికో ఎలా ఆలోచిస్తామంటే, వదిలేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, చేతకాని వాడు అనుకుంటారేమో, చర్య తీసుకుంటే ఏమవుతుందో, కిరాత కూడా అనుకుంటారేమో, అది అనుకుంటారేమో అనుకుంటారేమో. తప్పితే మనకేమనిపిస్తుంది లోపల? ఈ మనకి లోపల అనిపిస్తున్న దానికే ప్రాధాన్యం ఇవ్వాలి. కొంతవరకు బయట సమాజానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి, కానీ అతిగా పోకూడదు. అదిగి కానీ మంచివాళ్ళు మంచితనం కారణంగా మెత్తదనం వచ్చేస్తుంది. పూరి మనం ఎంత పొంగుగా వేసినా, ఎంత హంగుగా వేసినా మెత్తబడాల్సిందేగా, ఎందుకంటే దాని లక్షణం అది. ఈ మంచితనంలో ఈ పూరిలాగా ఈ మెత్తదనం ఉంటుంది. ఆ మెత్తదనం వల్ల ఏమవుతుంది? సంత సచ్చరితోదయ వ్యసని నఖ. వీడికి ఏదో పేకాట వ్యసనం లేదు, తాగుడు వ్యసనం లేదని మనం అనుకుంటాం, కానీ వీడికో వ్యసనం ఉంది, అంటే దుఃఖపడ్డం. ఏమిటది? సచ్చరిత ఉదయ వ్యసన నఖ. అసలు వీడి సత్ప్రవర్తన కారణంగానే వీడికో దుఃఖం వచ్చింది. ఏమిటంటే, నేను మంచివాడిని, ఇప్పుడు ఒకసారి ఉన్నట్టుండి నన్ను చెడ్డవాడు అనుకుంటే నేను తట్టుకోలేను. అసలు ముందు చెడ్డ పని చేయడానికి, ఈ పని చేయడం మనకి నష్టం కాబట్టి, లోకానికి అపకారం కాబట్టి దాన్ని చేయొద్దు అనే నిర్ణయానికి రావాలి తప్ప, నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారంటే తెలియకపోతే పర్వాలేదా? ఇదిలా ఇది తర్కం. అంటే మన మనస్సే ఎంత ఆత్మవంచన అంటే తెలిస్తే బాగుండదు, అసలు తెలియకపోతే బాగానే ఉంటుందా? ఇక్కడే మనం తెలుసుకోవాలి. అంటే నలుగురికి తెలుస్తుందేమో అని భయపడుతున్నాం, ఒకవేళ లేదు నీకు చేసేయాలనే ఉంది బాగా. ఇదే మంచితనంలో ఉండే మెతకతనం. నిజంగా మనం చిత్తశుద్ధి ఉంటే అది తప్పు పని అని మనకు తెలిసిన కూడా నలుగురు కోసమేంటో మన కోసమే చేయం. ఎందుకంటే ఆ నలుగురు ప్రశ్నిస్తారో లేదో తెలియదు, కానీ మిత్రమా, చెడ్డ పని చేస్తే మన మనస్సు మనం ప్రశ్నిస్తుందా లేదా? ఏ గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టి ఇలా అంటూ ఉంటే చేసిన వెధవ పని ఏమిటరా, వెధవ మొహం వేసుకొచ్చావు ఇక్కడికి అని దేవుడు అన్నట్టుగా మనకే అనిపిస్తుంది. అదే చెయ్యలేదు అనుకోండి, హాయిగా వెళ్ళి శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాత విజయకాయం, ప్రకీర్తి ప్రభాయు, భజయవాయు పుత్రం అంటాం. ఆయన ఏమంటాం? ఆయన నిలబడంత ధైర్యంగా మనం నిలబడతాం. అంచేత మంచితనం పేరు మీద ఒక్కోసారి మనం ఆత్మవంచన చేసుకుంటూ ఉంటాం, ఎవరికోసమో బతుకుతూ ఉంటాం. ఇదే సచ్చరితోదయ వ్యసన అండి. అంతేకాదు ప్రాదుర్భవత్ యంత్రణాహ, మాటి మాటికి వారి మనస్సును వారు యంత్రణాహ నిగ్రహించుకుంటారు. అనిపిస్తూనే ఉంటుంది లోపల, అణిచేసుకుంటారు. ఈ అణిచేసుకోవడంలో ఎప్పుడు ఏమవుతుందంటే, ఏదో గాలితో ఉబ్బిన బుడగని ఓ చోట నొక్కితే ఇంకో చోట పైకి వచ్చినట్టు, పిల్లిని గదిలో పెట్టి కొడితే అది కిటి, అది మనిషి కొట్టేవాడి మీదే రెచ్చిపోయినట్టు మనస్సు రెచ్చిపోతుందండి. ఈ అణిచేసేవాడి మీద తిరుగుబాటు చేస్తుంది. అందుకే మన సంప్రదాయంలో, సంస్కృతిలో ఏ వయస్సుగా ముచ్చట ఆ పెళ్ళిళ్ళు చేసేయడం, ఆ పిల్లల్ని కనడం, ఎంత పేదరికంలో ఉన్నా కుర్రాడికి వయస్సు వచ్చి పెళ్లి చేసేవాడు. ఎందుకంటే వాడికి ఏవో అనిపిస్తూ ఉంటాయి, ఈ వదిలేస్తే ఎవడో పట్టుకుంటాడు, లేనిపోను గొడవ, అదేదో మనమే పడితే వేళకొత్త రేపేం తప్పదుగా అని ఏ వయస్సుగా ముచ్చటనేవారు. పైగా పోనీ సంసారం ఏర్పడితే ఓ బాధ్యత వాడే చూసుకుంటాడు, మంచి ఉద్యోగం అది, మరి భార్య అంటుందని అనిపిస్తుందిగా, తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు, అవమానం కదా. కాకపోతే పోనీ ఇంకోటి అనుకుందాం, పోనీ అంత అయితే ఏమో ఇంకా ఆధారపడితే ఆస్తి పంచి ఇచ్చేప్పుడు ఇచ్చేయండి, ఇచ్చేద్దాం, ఎందుకు ఎలాగో ఇవ్వాల్సిందే కదా. పోనీ ఇచ్చేసి ఇంకా విడగొట్టేస్తే, ఒరే నేను ఇచ్చేయమంటున్నావు ఇచ్చేస్తున్నావు, ఇంక నీ అభివృద్ధితో నాకు నీ నష్టంతో నాకు సంబంధం లేదు, మళ్ళీ తర్వాత అది చేసి అలా నష్టపోయి ఇలా నష్టపోయే వచ్చి నన్ను అడగదు, ఇదో తీసుకెళ్ళిపో, మంచిది నువ్వు హాయిగా పోతు, చెడిపోతే వాడే చెడిపోతాడు. ఇలాగ ఒక నిర్ణయానికి రావాలంటే ఖచ్చితంగా ఉండాలి, కానీ మాటి మాటికి మనసులో వచ్చే ప్రతి ఆలోచనని ఒక తెగింపును మనం అణిచేసామనుకోండి, అది మరి ఇంకో రకంగా రకరకాల కోరికలు, కించిత్ ధర్మం కించిత్ అధర్మం ఉంటే ఉండొచ్చు, అవి కూడా బలవంతంగా నియంత్రించుకుంటాను. అంతేకాదు సర్వత్రైవ జనాపవాద చకితాక. ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని జీవంతి దుఃఖం సదా ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. అందువల్ల ఇంత మంచివాడై ఉండి కూడా, సత్ప్రవర్తన కలిగి ఉండి కూడా ఒక్క పని సరిగ్గా చెయ్యలేడు, యాత్ర పడిపోతూ ఉంటాడు ప్రతిదానికి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని. What's your credit card debt balance? If it's $10,000 or more, here are three easy solutions you can start implementing today. And